ఉపాధ్యాయులు ఎక్కువ మంది 2021 లో ప్రము బదిలీలు అయ్యి మళ్ళీ తిరిగి ఈ రోజు రేషనలైజేషన్ అవుతున్నటువంటి వాళ్ళంతా అన్యాయానికి గురవుతున్నారు గనుక ఏ పేరుతో రేషనలైజేషన్ జరిగినా ఏ పేరుతో మ్యాపింగ్ జరిగినా ఆ ఉపాధ్యాయులందరికీ కూడా ఖచ్చితంగా రేషనలైజేషన్ పాయింట్స్ ఇవ్వాలనేది మా వైపు నుంచి డిమాండ్ చేశాం. రెండోది పాత స్టేషన్ పాయింట్స్ కూడా ఇవ్వాలనేటువంటి డిమాండ్ కూడా మిగిలిన కొద్దిమంది మిత్రుల నుంచి వచ్చింది. ఈ రెండింటిని పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రేపు నిర్ణయం చేస్తామని చెప్పారు. రెండోది ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవడం కోసం ఉన్న గడువు రేపటితో ముగుస్తుంది గనక మరొక 4 రోజులు పొడిగించమని చెప్పి నేను చెప్పాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అలాగే ఈ రోజున అప్లై చేసుకునేటువంటి అప్లికేషన్ లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఐటీ సెల్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాం. వాటన్నిటినీ తక్షణం పరిష్కారం చేసి సాఫీగా సానుకూలంగా చేసుకోవాలని చెప్పాం. అలాగే మిగిలినటువంటి ఏ బదిలీలైనా సరే ఈ రోజు పారదర్శకంగానే రాష్ట్ర ప్రభుత్వం కౌన్సిలింగ్ విధానం ద్వారా జరిగేటువంటి బదిలీలు మాత్రమే చేయాలనేది కూడా మా వైపు నుంచి చెప్పాం. దానికి ఖచ్చితంగా ఈ బదిలీలన్నీ కూడా ఖచ్చితంగా పారదర్శకంగానే ఎలాంటి దాపరికం లేకుండా కౌన్సిలింగ్ పద్ధతిలో చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలనేది కూడా ఈ సందర్భంగా యూటీఎఫ్ గా చెప్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ.